పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలుర్ని అదుపులో తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు ఏలూరు ట్రాఫిక్ డీఎస్పీ భాస్కర్ రావు. 55 వాహనాలు అదుపులో తీసుకుని ఇకపై మైనర్ బాలికలను కానీ బాలుర్ని కానీ వాహనం ఇచ్చిన ఎడల వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు ట్రాఫిక్ డీఎస్పీ భాస్కర్ రావు. వారి మీద మెట్టిదంతా ప్రకారంగా చేయాలి. వారి కూడా లైసెన్స్ లేకుండా అన్ని విధంగా చూడాలి రావచ్చు. వారికి మాత్రం మార్కెట్లో కూడా చూడుతున్నాం. అట్లాగే మీరంతా మీ పేరెంట్స్ వస్తేనే మీ బండి ఇస్తాం. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఏమవుతుందో ఏంటో అని ఎస్టిమేట్ చేయకుండా ఉంటున్నారు. మీరు అట్లా ఎస్టిమేట్ చేయకుండా కింద నేరం అవుతుంది. అట్లాగే చిన్నపిల్లలకు వాళ్ళు ఇవ్వడం 180 కింద వాళ్ళు మనం 50 నుంచి 60 మంది వరకు చిన్నపిల్లలు కానివ్వండి, లైసెన్స్ లేని వ్యక్తులు కానివ్వండి, వారి వద్ద నుంచి ఇన్ని వెహికల్స్ మేము పట్టుకొని వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా పిలిపిస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ పిలిపించి ఇక్కడ మన ఏలూరులోనే కాకుండా మన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, మిగిలిన పట్టణాల్లో కూడా ఈ డ్రైవ్ మేము మొదలుపెట్టాం. ఈ డ్రైవ్ ఈవేళ, రేపు, ఎల్లుండి ఇట్లా ఒక 3 రోజులు 4 రోజులు దీన్ని చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ మండే నుంచి ఎవరైతే చిన్నపిల్లలు మైనర్స్ మోటార్ సైకిల్ వేసుకొని రోడ్ల మీదకి వస్తారో వారిని పట్టుకొని వారితో పాటుగా వారికి బళ్ళు ఇచ్చిన పేరెంట్స్ని కూడా మేము పిలిపించి వారి మీద కూడా మేము చార్జ్షీట్ ఫైల్ చేసి వారిని కూడా కోర్టులో పెట్టడం జరుగుతుంది. వారిని కూడా ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. కోర్టులో వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ గమనించాలి ముఖ్యంగా వారి యొక్క పిల్లలకు.